తర్వాత అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగారు. ఇటు తెలుగులోనే కాదు అటు మలయాళంలో కూడా మంచి ఫేమును సంపాదించుకున్నారు. పుష్ప మూవీతో మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ స్నేహారెడ్డి కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక పార్టీలో కలుసుకుని మొదట ఫ్రెండ్స్ అయ్యి ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. మార్చి 6, 2011 వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. వీళ్ళకు అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే నిన్న మార్చి 6 నా వాళ్ళ 13వ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ 13వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అల్లు అర్జున్ తన భార్యకు ఎమోషనల్ పోస్ట్తో విషయాన్ని తెలియజేశారు. మన పెళ్ళై 13 ఏళ్ళు అయిపోయింది. నేను ఇలా ఉండడానికి నీతో బంధమే కారణం. నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత శక్తినిచ్చావు. మరెన్నో వార్షికోత్సవాలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ బ్యూటిఫుల్ మెసేజ్ని పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఈవినింగ్ తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ, పిల్లలతో కేక్ కట్ చేస్తూ చాలా సింపుల్గా సెలబ్రేషన్స్ని జరుపుకున్నారు. ఈ వెడ్డింగ్ డేకి ఈవినింగ్ స్నేహారెడ్డి అల్లు అర్జున్కి సర్ప్రైజ్ పార్టీని అరేంజ్ చేశారు. దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసాం. వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చూసిన వాళ్ళంతా క్యూట్ కపుల్ మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.